हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो जेंटू काकीनाड नुंची लेटेस्ट नोटिफिकेशन अयिते जरिगिंदी आ नोटिफिकेशन वच्चेसरिकि जेंटू काकीनाड प्रोसीजर टू अप्लाई फॉर रिवॉल्यूशन रीकाउंटिंग चैलेंज रिवॉल्यूशन थ्रू ऑनलाइन अंटू मनकु ओक नोटिफिकेशन अयिते राडमैते जरिगिंदी మీకు తెలిసిందే బీటెక్ 11 రెగ్యులర్ అండ్ సప్లై రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అలాగే బీటెక్ సంబంధించి 41 అడ్వాన్స్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవడం అయితే జరిగాయి అన్నమాట. ఎవరికైనా రివాల్యూషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ రివాల్యూషన్కి అప్లై చేసుకోవడానికి తెలియట్లేదంటే ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఈ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. లేదు అంటే మీరు డైరెక్ట్ గా జెయింటూ ఫాస్ట్ అప్డేట్స్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మీకు కనబడుతున్న జెయింటూ కాకినాడ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనే ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ ఓపెన్ అయినాక మీకు ఏంటంటే జెయింటూ కాకినాడ రివాల్యూషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యూషన్ అప్లై ప్రొసీజర్ అయితే మీకు ఇప్పుడు ప్రొసీజర్ అనేది క్లియర్ గా మీకు అప్డేట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఈసారి ఏంటంటే స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క రీవాల్యూషన్ కానీ ఛాలెంజ్ వాల్యూషన్ కానీ లేకపోతే రీకౌంటింగ్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ చేసినాకే మీకు అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. అక్కడ పేమెంట్ సంబంధించి మీరు నెట్ బ్యాంకింగ్ లాంటివి కానీ లేకపోతే మాస్టర్ వీసా క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే చలన రూపంలో అయినా పే చేసుకోవచ్చు అనమాట. చలన రూపంలో అంటే డైరెక్ట్గా మీరు ఎస్బీఐ సంబంధించి ఏదైనా బ్రాంచ్ వెళ్ళి అక్కడ నుంచి మీరు చలన రూపంలో జెయింటూ కాకినాడకైతే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. మాక్సిమం ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసి పే చేసేసేయండి, సరిపోతుంది. ఫస్ట్ రీకౌంటింగ్ వచ్చేసరికి 100 రూపీస్ పర్ సబ్జెక్టు, రీవాల్యూషన్ వచ్చేసరికి 1000 రూపీస్ పర్ సబ్జెక్టు, ఛాలెంజ్ వాల్యూషన్ వచ్చేసరికి 10,000 రూపీస్ పర్ సబ్జెక్ట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు స్టెప్ వైజ్ అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు అప్లై ఫర్ ద రివాల్యూషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యూషన్ త్రూ ఆన్లైన్ అంటూ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి టు అప్లై ఫర్ ద రివాల్యూషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యూషన్ క్లిక్ హ్యాడ్ అని అయితే ఇక్కడ ఉంది కదా, ఈ లింక్ యూస్ చేసి మీరైతే మీ పని మీరైతే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మీకు స్టేట్ బ్యాంక్ వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ వాలెట్లో మీరు ఫస్ట్ ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వన్స్ క్లిక్ చేసినాక ప్రొసీడ్ బటన్ ఉంటుంది, దీన్ని అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఎలాగైతే ఇంటర్ఫేస్ కనబడుతుందో అలాగే చేయాలి. ఈ రెడ్ బాక్స్లో మనకి టిక్ మార్క్ అనేది కొట్టాము, నెక్స్ట్ ప్రొసీడ్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా అయితే కనబడుతుంది అనమాట, సేమ్ ఇదే విధంగా మీకు కనబడటం అయితే జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా మీరు సెలెక్ట్ కేటగిరీ ఉంది కదా, ఈ కేటగిరీ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు ఛాలెంజ్ వాల్యూషన్ అలాగే రివాల్యూషన్ రీకౌంటింగ్ ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి, 3 పాయింట్స్ కూడాను. బట్ ఏంటంటే ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదన్నమాట. ఈ రోజు కానీ రేపు కానీ మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అనేవి కనబడతాయి. ఈ ప్రాజెక్ట్ ఫైన్ ఫర్ లేట్ సబ్మిషన్ అనేది వదిలేయండి, పక్కన పెట్టండి. పైన ఇంకో 3 అయితే మీకు సెలెక్ట్ కేటగిరీలో కనబడతాయి. 1 రీవాల్యూషన్, రీకౌంటింగ్, ఛాలెంజ్ వాల్యూషన్ అయితే కనబడుతుంది అనమాట. అందులో మీకు ఏది అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని అయితే టిక్ అయితే చేస్తారు. ఇది సేమ్ ఇక్కడ మీకు ఎలాగైతే కనబడుతుందో జెయింటూ కాకినాడ ఛాలెంజ్ వాల్యూషన్ ఫీ అండ్ జెయింటూ కాకినాడ రీకౌంటింగ్ ఫీ, జెయింటూ కాకినాడ రీవాల్యూషన్ ఫీ అయితే కనబడుతుంది కదా, సేమ్ మీకు ఏది నచ్చితే మీన్స్ ఏది అప్లై చేయాలనుకుంటే దాన్ని అయితే ట్యాప్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ జెయింటూ కాకినాడ రివాల్యూషన్ అనేది ఫీ అనేది నేను ట్యాప్ చేశాను అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ఇలా అయితే మీకు కనబడుతుంది అనమాట. సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ దగ్గర మీకు జెయింటూ కాకినాడ రివాల్యూషన్ ఫీ అని మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా మీరు ఏంటంటే మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, సబ్జెక్ట్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ కోడ్ అనేది తప్పనిసరిగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మాత్రం మీరైతే ఇప్పటికైతే హాల్ టికెట్ నెంబరు అలాగే ఏదైతే మనకి సబ్జెక్ట్ కోడ్ ఉంది ఇది అవసరం లేదనమాట. డైరెక్ట్గా మీరు దీని మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అదే మీరు రీవాల్యూషన్ కానీ రీకౌంటింగ్ కానీ లేకపోతే ఛాలెంజ్ రివాల్యూషన్ కానీ అప్లై చేసినప్పుడు ఏంటంటే తప్పకుండా ఫస్ట్ మీకు ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ సబ్జెక్ట్ కోడ్ అనేది అడుగుతుంది అనమాట. ఎందుకంటే సబ్జెక్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అదైనాక ఇక్కడ సబ్మిట్ బటన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సేమ్ ఇప్పుడు మీరు ఈ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, ఇదే ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నారు అనమాట. అయితే ఈ ఇంటర్ఫేస్లో మీకు కనబడుతున్నాయి కదా ఈ టిక్ మార్క్స్ అనేవి, సేమ్ మీరు కూడా ఇక్కడ అన్ని ఫిల్ చేసేసండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతానా మీకు సీసీ, కాలేజ్ నేము, డిస్ట్రిక్ట్, కోర్సు, కాంటాక్ట్ నెంబర్ 1, కాంటాక్ట్ నెంబర్ 2, మెయిల్ ఐడి, ఫైన్ అమౌంట్, ఇవన్నీ మనకి ప్రాజెక్ట్ సంబంధించినవి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మామూలుగా మీరు ఎంత అమౌంట్ కడుతున్నారు అనేది చూసుకొని కట్టండి అనమాట. ఇప్పుడు రీకౌంటింగ్ అయితే 100 రూపీస్, రివాల్యూషన్ అయితే 1000 రూపీస్, ఛాలెంజ్ వాల్యూషన్ అయితే 10,000 రూపీస్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫిల్ చేసేసేయండి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఫిల్ చేసేసి క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కేగానే చాలు మీ యొక్క
రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ లేకపోతే ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ సంబంధించిన మీ ఫామ్ అనేది డైరెక్ట్ గా జాయింట్ టు కాకినాడకి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. మాక్సిమం పని అంతా క్లియర్ అయిపోయినట్టే. జస్ట్ ఏంటంటే మీరు సబ్మిట్ బటన్ కొట్టగానే మీకు ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఐ నుంచి మీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మాక్సిమం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, అది ముఖ్యం అనమాట. కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది పేస్ట్ చేసేసి సబ్మిట్ బటన్ మీద అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు రెండు పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ కి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెడుతున్నారో క్లియర్ గా ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మీరు బ్యాంక్ సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే నోట్ అనమాట. ఈ నోట్ అనేది ఒకసారి వినేయండి. ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ది మోర్ కేర్ఫుల్ ఇన్ ఫర్నిషింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ వైల్ అప్లైంగ్ ఫర్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్. ది అప్లికేషన్ విత్ ఇన్సఫిషియంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్ట్ అండ్ ది క్యాండిడేట్ హ్యాస్ టు ఫర్ఫెక్టెడ్ ద అమౌంట్ పెయిడ్ ఇన్ దిస్ కనెక్షన్. ఏవైనా తప్పులు ఇస్తే మాత్రం మీది అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అప్లికేషన్ అనేది. కాబట్టి మీ పేమెంట్ కూడా మాక్సిమం తిరిగి రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? స్టూడెంట్స్ షుడ్ అప్లై ఫర్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఎవరైనా మీరు ఆన్లైన్ నుంచే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. మీ కాలేజ్ నుంచి అప్లై చేయడం కానీ ఏమీ జరగదు. ఒకటి, నో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ ఫర్ ల్యాబ్ మార్క్స్. ల్యాబ్ మార్క్స్ కి రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ లాంటివి ఎటువంటివి ఉండవు. డైరెక్ట్ గా మీరు ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పేస్ట్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అనేది జేఎన్టీ కాకినాడకి అయితే పంపించవచ్చు. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.